కొడాలి నాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. శ్రేణి అనాలా, దురదృష్టం అనాలా, నిష్ట దరిద్రం అనాలా, ఏదేమన్నా కూడా వీటన్నిటికి ఒకటే ఒక పేరు, నారా చంద్రబాబు నాయుడు. అల్జీమర్స్ జబ్బు వచ్చి మతి మార్పుతో పనికి రానటువంటి పనికి మాలినటువంటి కొడుకును ఒకరిని కని వాడు దేనికి పనికిరాడని అర్థమయ్యి ఆరోగ్యరీత్యా 70 సంవత్సరాలు వయసు నిండి అల్జీమర్స్ జబ్బుతో మతిమార్పు వ్యాధితో బాధపడుతూ ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఈ అల్జీమర్స్ జబ్బుతో ఉన్నటువంటి ఈ నిష్ఠ దరిద్రుణ్ణి సొంతంగా పార్టీని నడపలేక మీడియా ముసుగులో ప్రజల కోసమే వీళ్ళేదో బతుకుతున్నట్టు బిల్డప్లు ఇస్తున్నటువంటి టీవీ యాజమాన్యం, ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, రామోజీరావు కావచ్చు, వీళ్ళేసినటువంటి పనికి మాలినటువంటి క్లిప్పింగ్ని, ప్రజల కోసం వీళ్ళ పడుతున్నటువంటి తపన్ని, వారం రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం ఇలా ముగ్గురు టీవీలు మొత్తం కూడా